ఆత్మీయుల నవల మూడో భాగం విందాం. గత భాగంలో సూర్యం పెరిగి పెద్దవటము, అతని చదువు సంజలు, అతనికి జయ ఏ విధంగా తారసపడిందో విన్నాం కదా. ఇక కథలోనికి వెడితే సూర్యం భోజనం చేస్తున్నాడు, సీత అతనికి వడిస్తుంది. ఇంతలో వీధిలో కారు వచ్చి ఆగిన చప్పుడు వినిపించింది. చూడు చెల్లై, మన ఇంటికేనేమో అన్నాడు సూర్యం. సీత మజ్జిగ గిన్నె కింద పెట్టి వాకిట్లోకి వెళ్ళింది. కారు తమ ఇంటి ముందే ఆగింది. కారులోంచి ప్రిన్సిపాలు, జగన్నాథం ఇద్దరూ దిగారు. సూర్యం ఇంటిలో ఉన్నాడమ్మా? ప్రిన్సిపాల్ గారు అడిగారు. ఉన్నాడండి, కూర్చోండి, పిలుస్తాను, వినయంగా సమాధానం చెప్పి లోపలికి వెళ్ళింది. ఎవరు? భోంచేస్తున్న సూర్యం ప్రిన్సిపాల్ గారు గొంతు వినగానే లేచి వచ్చాడు. సార్, మీరా? నమస్కారం, రండి రండి, కూర్చోండి. హఠాత్తుగా ఆయన అలా సరాసరి తన ఇంటికి వచ్చినందుకు ఆనందంతో ఉబ్బితబ్బిపోతూ గబగబా కుర్చీ వేశాడు. ఏం బాబు, భోజనం చేస్తూ లేచి వచ్చినట్టున్నావు అన్నారు జగన్నాథం గారు. అవును సార్. ఓ సారీ, అప్పటికి ఎంగిల్ చేత్తో వచ్చానని గుర్తుకు వచ్చిన సూర్యం కడుక్కోవడానికి వంటింట్లోకి పరిగెత్తాడు. నువ్వు సూర్యం చెల్లెలివి అనుకుంటాను, అవునా అమ్మా అన్నారు ప్రిన్సిపాల్ గారు. అవునండి, నీ పేరేమిటి? సీత. సూర్యం తిరిగి వచ్చాడు. ప్రిన్సిపాల్ జగన్నాథాన్ని చూపిస్తూ పరిచయం చేశాడు. చూడు సూర్యం, వీరు జగన్నాథం గారిని మన కాలేజీ కట్టించిన ప్రసాదరావు గారి చిన్న కుమారులు. యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చిన నిన్ను చూడాలంటేను. నమస్కారం సార్, ఎంత శ్రమ తీసుకుని వచ్చారు. మీరు కాస్త కబురు చేస్తే నేనే వచ్చి ఉండేవాడిని, ఎంతో వినయ విధేయతలతో అన్నాడు సూర్యం. ఇందులో శ్రమేముంది బాబు, నువ్వు ఎంత కష్టపడి చదివి పైకి వచ్చావో ప్రిన్సిపాల్ గారు చెప్పారు. కాలేజీ స్థాపించిన తర్వాత ఇలా గౌరవం కలగటం ఇదే మొదటిసారి. నిన్ను స్వయంగా చూసి అభినందించాలని వచ్చాను. నీలాంటి రత్నాన్ని కన్నా నీ తల్లిదండ్రులు ఎంత గర్విస్తున్నారో. తల్లిదండ్రుల పేరు వినగానే సూర్యం ముఖం మ్లానమైంది. సంతోషంతో వికసించినట్టు ఉన్న అతని ముఖంలో విషాద రేఖలు తొంగిచూశాయి. ముఖం చిన్నబిచ్చుకుని, మాకు అంత అదృష్టం లేదు సార్, మా చిన్నప్పుడే మా అమ్మ నాన్న ఇద్దరూ పోయారు అన్నాడు. అలాగా? అయ్యో, మీది ఏ ఊరు బాబు? సానుభూతిగా అడిగాడు జగన్నాథం. మునిపల్లెండి. జగన్నాథం చెకుతుడేనట్టు చూశాడు. మునిపల్లేనా? అవునండి, మా నాన్న అక్కడ భూస్వాముల దగ్గర పనిచేస్తూ ఉండేవాడు. నీటి తగాదాల్లో ఆ భూస్వామి ప్రాణం రక్షించబోయి తన ప్రాణాలు అర్పించాడు. ఎవరు? జగన్నాథం నిశ్చేష్టుడై చూస్తున్నాడు. సూర్యం దిగులుగా బాధగా చెప్తున్నాడు. ఆ భూస్వామికి కాస్త కూడా కనికరం లేకపోయింది. తన కోసం మా నాన్న ప్రాణాలు వదిలాడని ఆ విశ్వాసం కూడా లేకుండా పోయింది. చిన్నపిల్లలమైన మా భవిష్యత్తు కోసం రవ్వంత సాయమైనా చేయకుండా పొలం పుట్ర అమ్ముకుని ఊరు విడిచి వెళ్ళిపోయారు. ఏమిటి, మీరు వీరయ్య పిల్లలా? జగన్నాథం లేచి నిలబడ్డాడు. అవును సార్. జగన్నాథం సూర్యం దగ్గరగా వచ్చి రెండు చేతులు పట్టుకున్నాడు. అతని కళ్ళల్లో నీళ్లు చిందుతున్నాయి. కంఠం గద్గదమైంది. బాబు సూర్యం, నేనే ఆ భూస్వామిని. మీ నాన్నని పొట్టన పెట్టుకున్న పాపిష్టివాడిని నేనే. కానీ నేను విశ్వాసఘాతకుడిని మాత్రం కాదు బాబు. మీ పోషణ కోసం, మీ చదువుల కోసం మీ మేనత్తకి డబ్బు ఇచ్చాను. మా అత్తయ్య, సూర్యం క్లుప్తంగా జరిగిందంతా చెప్పాడు. అలాగా? ఎంత పని జరిగింది? కనీసం మీ అమ్మైనా నేను డబ్బు ఇచ్చినట్టు చెప్పలేదా మీకు? మా అమ్మ ఎక్కడుంది సార్? అప్పుడే పోయింది. ప్రసవించలేక హాస్పిటల్లో పుట్టిన బిడ్డతో పాటు తను చనిపోయింది. ఎంత దురదృష్టవంతులయ్యారు, నా మూలంగా ఎన్ని బాధలు పడ్డారు మీరు. పోనీలేనాయనా, ఇప్పటికైనా నేను మిమ్మల్ని చూసి ఈ రూపంగానైనా మళ్ళీ పరిస్థితులు తెలుసుకోగలిగాను. ఈరోజు మిమ్మల్ని ఇద్దరినీ చూస్తుంటే నాకు మళ్ళీ వేరయ్యని చూస్తున్నంత ఆనందంగా ఉంది. నాతో రండి, ఈ క్షణం నుంచి మీరు నా బిడ్డలు, నా ఇల్లే మీ ఇల్లు. సూర్యం సీత ముఖముఖాలు చూసుకున్నారు. సార్, కానీ సూర్యం అభ్యంతరం చెప్పబోయాడు. సూర్యం కాదనుకు, ఇప్పటికే మీరు పడరాని కష్టాలు పడ్డారు. నా మూలంగా దిక్కులేని పక్షులయ్యారు. నన్ను పరాయివాడిగా భావించొద్దు, నా కోరిక కాదనవద్దు. ఇది మీకోసం నా కోసం కాదు బాబు, వేరయ్య ఆత్మశాంతి కోసం. పెద్దవారు చెబుతున్నారు కదా. కాదనుకు సూర్యం, ప్రిన్సిపాల్ గారు కూడా గట్టిగా చెప్పారు. సూర్యం చెల్లెలి వంక చూశాడు. నీ ఇష్టం అన్నయ్య అన్నట్టు చూసింది సీత. సూర్యానికి
అనుమతించక తప్పలేదు. ఈ రోజుల్లో ఇలా నిష్కల్మషమైన ఆత్మీయత చూపించేవాళ్ళు అరుదు. ఆప్యాయత, ఆదరవ అనేవి పరాయి వాళ్ళ దగ్గర ఎప్పుడూ నోచుకొనే ఆ అన్నా చెల్లెళ్ళిద్దరికీ జగన్నాథం వాత్సల్యం పన్నీరు జల్లులా అనిపించింది. యూనివర్సిటీ ఫస్ట్న పాస్ అయిన కుర్రాడిని చూడడానికి వెళ్తున్నానని, అతన్ని ఇంటికి తీసుకువస్తానని జగన్నాథం ఇంట్లో చెప్పి వెళ్ళాడు. జయ ఆర్భాటంగా టీ పార్టీ అరేంజ్ చేసింది. అతనికి వెయ్యటానికి బజార్ నుంచి ఒక దండ కూడా తెప్పించింది. వాకిట్లో కారు వచ్చి ఆగిన శబ్దం వినిపించగానే దండ పట్టుకుని గబగబా బయటికి వచ్చేసింది జయ. కానీ కారులో నుంచి చిన్నాన్న వెనకాల దిగుతున్న పొగరుబోతు సర్వర్ని చూసి కళ్ళు బయళ్ళు కమ్మాయి. రా బాబు రా అంటూ ఆయన ఎంతో ఆప్యాయంగా ఆహ్వానిస్తూ పిలుస్తున్నాడు. దండ పట్టుకుని నిలబడిన జయని చూసి సూర్యం షాక్ తిన్నవాడిలా ఆగిపోయాడు. జగన్నాథం పరిచయం చేశాడు. ఇతనేనమ్మా, నేను చెప్పిన అతను. జయకి ఊపిరి ఆడటం లేదు, కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది. సూర్యం కూడా ఆశ్చర్యం నుంచి ఇంకా తేరుకోలేని వాడిలా చూస్తున్నాడు. చిన్నాన్న, ఇతను ఏమిటమ్మా ఆ తడబాటు, ఎరుగున్నావా? జగన్నాథం అనుమానంగా అడిగాడు. ఒకసారి హోటల్లో చూశారండి, సరిగ్గా సర్వ్ చేయలేదని కాస్త కేకలేశారు కూడా, అప్పటికి తేరుకున్న సూర్యం చెప్పేశాడు. అదా విషయం, మా జయకి కాస్త ముక్కు మీద కోపం బాబు. పో చిన్నాన్న, అదేనా నన్ను పరిచయం చేసే పద్ధతి? జయ చిరుకోపంగా అంది. దండ వేయబోయి ఆగిపోయింది. సూర్యం కూడా వెనక్కి తగ్గాడు. వాళ్ళ సందేహం అర్థం చేసుకున్న జగన్నాథం, ఓహో పెళ్ళి కాని పిల్లలు కదూ, ఇలా తేవమ్మా అంటూ దండ తీసుకుని తను వేశాడు. ఈరోజు మన ఇద్దరి జీవితాల్లో ముఖ్యమైన రోజు బాబు అంటూ సీతని చూసి జయవైపు తిరిగి, మర్చిపోయానమ్మా, ఈ అమ్మాయి సీత, సూర్యం చెల్లెలు అంటూ పరిచయం చేశాడు. జయ నమస్కరిస్తూ, చదువుకుంటున్నారా అంది. సీత అన్నగారి వైపు చూసింది. సూర్యం జవాబు చెప్పాడు. పెద్దగా చదువులేదు, చదవటం రాయటం నేనే నేర్పాను. వంట, అల్లికలు, కుట్లు బాగా వచ్చు. తోట పని అంటే ప్రాణం. ఇంతలో చంద్రం బయట నుంచి వచ్చాడు. జగన్నాథం చంద్రాన్ని పిలిచి సూర్యానికి పరిచయం చేస్తూ, వీడు నా సుపుత్రుడు. చిన్నప్పుడే తల్లి పోయినందువల్ల తల్లి తండ్రి రెండూ నేనే అయి పెంచాను. వీడి గురించే నా బెంగంతా అన్నాడు. వచ్చిన అతిథుల్ని వాకిట్లోనే నిలబెట్టి, మాట్లాడుతున్నావేం చిన్నాన్న, లోపలికి రండి, టిఫిన్ రెడీగా ఉంది. జయ చప్పున ప్రసంగం మార్చింది. వాళ్ళు మనకి అతిథులు కారమ్మా, ఆత్మీయులు. ఎందుకో ఎలాగో ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను నీకు. పదండి బాబు, టీ తీసుకుందురు కానీ అన్నాడు జగన్నాథం. చిట్టిబాబు గది. పేరుకు చిట్టిబాబు గది అయినా దాని ఖర్చు, అలంకరణ అంతా చంద్రానిదే. చంద్రం, చిట్టిబాబు, సదానందం కూర్చుని పేకాట ఆడుతున్నారు. ఆట మధ్యలో సదానందం డబ్బులన్నీ అయిపోయాయని ఏడుపు మొహం పెట్టాడు. చిట్టిబాబు అప్పుకు ససేమ్రా ఒప్పుకోలేదు. పోనీలేరా చిట్టి, నేను అప్పిస్తానులే అంటూ చంద్రం తన జేబులో నుంచి 100 రూపాయల కాగితం తీసిచ్చాడు. సదానందం దాని గద్దలా అద్దుకుని, కామధేనువులా నువ్వు ఉండగా మాకేమిటి కొరత అంటూ లేచాడు. లేచేవేరా, కూర్చో, ముక్కలు కలుపుతున్నాను అన్నాడు చిట్టి. ఉండరా బాబు, హోటల్ బిల్లు కట్టాలి, వస్తా. ఒరే ఒరే, చిట్టి వెంటపడ్డాడు. సదానందం అతన్ని తప్పించుకుని బాణంలా దూసుకుపోయాడు. చిట్టి తిట్టుకుంటూ వెనక్కి తిరిగి వచ్చాడు. రాస్కేల్, ఇడియట్, ఫ్రీగా రూమ్లో పడి ఏడుస్తున్నది కాక ఇదొకటి పైనుంచి. బ్రదర్, నీకు గట్టిగా చెబుతున్నా, వాడొట్టి విధవా, నీ పంచన చేరనివ్వకు, చంద్రాన్ని హెచ్చరించాడు. పోరా చిట్టి, ఈ రోజుల్లో ప్రపంచంలో వెదవ కాకుండా సుఖంగా బ్రతకటం కష్టం కదరా నవ్వుతూ అన్నాడు. అలాగే అంటూ ఉండు, ఎప్పుడో ఒకసారి నీ కొంప ముంచకపోతే చూడు ఏడిశాడు. ఇంతలో ఫోన్ మోగింది. పేక ముక్కలు కలుపుతూ పరధ్యానంగా ఉన్న చిట్టి కాలింగ్ బెల్లేమో అనుకుని, కమాన్ అంటూ అరిచాడు. ఒరే ఫోన్ రా అంటూ చంద్రం పరిగెత్తాడు. చిట్టి కూడా లేచి వచ్చాడు. చంద్రం మాట్లాడుతున్నాడు. హలో, ఎవరు? సరోజా? నేనే, చిట్టిబాబునే మాట్లాడుతున్నాను. చిట్టిబాబు సరోజ పేరు వినగానే ఫోన్ లాక్కోపోయాడు. కానీ చంద్రం అందనివ్వలేదు. ఏమిటి, నాగొంతా? అవును, కాస్త జలుబు చేసింది, అందుకనే అలా ఉంది. పుట్టినరోజా? నీ పుట్టినరోజు జ్ఞాపకం లేకుండా పోవటం ఏమిటి? మన గదిలోనే ఏర్పాటు చేశాను, చాలా ఘనంగా. నీ ఫ్రెండ్స్ అందరినీ పిలు. భలే భలే. చిట్టిబాబు కాలిగాలిన కోతిలా గంతులేస్తూ సౌజ్ఞలు చేస్తున్నాడు. పర్వాలేదు,
నీ కోసం ఆ మాత్రం చేయలేకపోతే ఎలా? ఆల్ రైట్, అలాగే, బై బై. చంద్రం ఫోన్ పెట్టేశాడు. చిట్టిబాబు చంద్రం పీక పిసకాలన్నంత కోపం మీదకి వచ్చి మళ్ళీ తమాయించుకుని వెనక్కి తగ్గాడు. ఏమిట్రా ఎందుకంత కోపం? నీ సరోజుకి బర్త్డే పార్టీ ఇస్తుంటే నువ్వు, ఒరే చంద్ర నా బంగారు పిచ్చుక, ఈరోజు నువ్వు కాబట్టి ఊరుకున్నాను. అదే ఇంకొకరైతేనా? ఎంత స్నేహితుడివైతే మాత్రం నువ్వు నా సరోజుతో నేనని అబద్ధాలు ఆడుతూ మాట్లాడతావురా అన్నాడు చిట్టిబాబు. పోరా, నువ్వు సరోజ దగ్గర డబ్బు గలవాడివలే అబద్ధం ఆడట్లా. ఈ మాట ఆ చిట్టిబాబుకి తగలాల్సిన చోటే తగిలింది. అతని కోపం ఆవిరిలా అంతమైపోయింది. నిస్పృహతో వేలాడుతున్నట్టుగా అన్నాడు. ఏం చేయమంటావు బ్రదర్, నాకు సరోజ కావాలి, సరోజకి డబ్బు ఉన్నవాడు కావాలి, అందుకని డబ్బున్న వాళ్ళ నటిస్తున్నాను. నీ నటన బయటపడితే ఎలా పడుతుంది చెప్పు. అయినా అందుకేగా సరోజని సాధ్యమైనంత త్వరలో పెళ్లి చేసుకోవాలని నా తహతహ. ఒరే చిట్టి, నా ప్రాణ స్నేహితుడిగా నీకో సలహా చెబుతా వింటావా? చెప్పు వింటాను. ఆ అమ్మాయికి నిజం చెప్పేరా? తీరా పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు మోసం చేశావని తెలిస్తే ఎంత బాధపడుతుంది? మీ సంసారం ఏమవుతుంది? ఏమవుతుందే, గంతకు తగ్గ పొంత దొరికిందిలే అని సరిపెట్టుకుంటుంది. మన దేశంలో ఆడవాళ్ళకి పెళ్లి మీద ఇంకా కొన్ని నమ్మకాలు ఎడిశాయిగా. ఏమోరా, నాకు నమ్మకం లేదు, సరోజ మామూలు ఆడపిల్ల లాంటి అమ్మాయి కాదు. అందుకే కదరా నా తహతహ. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి సరదాలే ఎలా తీరుస్తావురా? సరదాలా? వాటికేం, సరోజకి టైప్ వచ్చు, నాకు వ్యాపారం లోతుపాతులు తెలుసు. సరోజ చేత ఓ టైప్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయిస్తాను. సరోజ ప్రిన్సిపాల్, నేను మేనేజర్, నువ్వు ప్రొప్రైటర్వి, సరేనా? సరే. ఇక మీద ఆవిడికి ఫోన్ చేయొద్దు, సరేనా? ఓరి రాస్కెల్. చంద్రం చిట్టుబాబుని గిల్లాడు. నేను ఒట్టి రాస్కెల్నే, నువ్వు దొంగ రాస్కెల్వి కదరా అన్నాడు. జగన్నాథం ఇంట్లో వ్యక్తులంతా ఎలాంటి అరమరికలు లేకుండా ప్రవర్తించడంతో సూర్యం సీత ఇద్దరూ త్వరలోనే సంకోచం వదిలించుకుని ఆ ఇంట్లో వాళ్లతో కలిసిపోయారు. సహజంగా స్నేహప్రియ అయిన జయ తన వాక్చాతుర్యంతో సీత ఉండే బెరుకుని పోగొట్టి తమ మధ్య స్నేహాన్ని సుస్థిరపరుచుకుంది. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండే సీత తోచదు. జయ కాలేజీకి వెళ్ళిపోతే ఇక రోజంతా తీరుబడే. ఓ రోజు చిందరవందరగా పడి ఉన్న జయ గదిని నీట్గా సర్దుతున్న సీతని చూసి జగన్నాథం ముగ్ధుడవుతూ, చూడమ్మా సీత, జయకి ఎంతసేపు చదువు మీద వీణ మీద ఉన్న ధ్యాస ఇక దేని మీద ఉండదు. మా చంద్రం సరే సరే, వాడికి అసలు ఏ గొడవ పట్టదు. ఇది నీ సొంత ఇల్లు అనుకో అమ్మా, ఇంటితో పాటు మనుషుల్ని కూడా తీర్చిదిద్దే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను, సరేనా అన్నాడు. సీత తల ఊపింది. సీత అదుపులో ఆ ఇల్లు త్వరలోనే కొత్త అందాలు తీర్చిదిద్దుకుంది. మనుషులకు బద్ధకం వదిలిపోయింది. తోటంతా శుభ్రమైంది. మొక్కలన్నీ చక్కటి పూలు పూస్తున్నాయి. ఎప్పుడు చూసినా సీత గిలకిలా తిరుగుతూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. సీత వచ్చిన తర్వాత ఇంటి ఖర్చు విషయంలో కూడా చాలా పొదుపు కనిపిస్తుంది. ముఖ్యంగా జగన్నాథం గారికి పెద్ద బాధ్యత తీరినట్టుంది. చాలా పనులకి ఆయన సీత మీద నిశ్చింతగా ఆధారపడగలిగే నమ్మకం ఏర్పడింది. దాంతో ఆయనకి రోజురోజుకి సీత అంటే కలిగే అభిమానం ఎక్కువసాగింది. ఇంటిని చక్కపెట్టుకోవడం, సీత చూపుతున్న నేర్పు చాకచక్యం, మాటల్లో ఆ పిల్ల సరళత్వం, ఇవన్నీ ఆయన్ని బాగా ఆకర్షించాయి. అప్పుడప్పుడు చంద్రానికి ఇలాంటి భార్య కావాలి అనే ఆలోచన దాకా వచ్చేసింది. సూర్యానికి కూడా సీత ఆ విధంగా ఆ ఇంటి ఉపయోగపడుతూ ఇంటిలో తాము ఉన్నందుకు ప్రతిఫలంగా తోచిన విధంగా రుణం తీర్చుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. ఆ రోజు సూర్యానికి మెడ్రాస్లో ఐపీఎస్ ఇంటర్వ్యూ ఉండటం వల్ల వెళ్ళడానికి ప్రయాణం అయ్యాడు. జగన్నాథం గారికి ఎంతో సంతోషంగా ఉంది. తను చంద్రం పట్ల ఏర్పరచుకున్న ఆశలని చంద్రం కాకపోయినా చంద్రంతో సమంగా తమ మనసులో ఆదరాభిమానాలు సంపాదించుకున్న సూర్యమైనా ఇలా తీరుస్తున్నందుకు ఆయనకి ఎంతో గర్వంగా ఉంది. ఇంటర్వ్యూలో తప్పక సెలెక్షన్ అవుతావు, వెళ్ళిరానాయనా అంటూ దీవించారు. సీత దేవుడి దగ్గర పువ్వుల చెండు పళ్ళెల్లో పెట్టి అన్నగారికి తెచ్చి ఇచ్చింది. జగన్నాథం గారు సంతోషంతో అన్నారు, సూర్యం నీ చెల్లెలు వచ్చిన తర్వాత దొడ్లో మొక్కలకి పువ్వులతో పాటు ఇంట్లో నవ్వులు కూడా వినిపిస్తున్నాయోయ్, నా ఇంటికే కలవచ్చింది అన్నారు. అంతా మీ అభిమానం తప్ప ఇంకేం లేదండి అన్నాడు సూర్యం.
సూర్యం తీరా బయలుదేరేసరికి డ్రైవర్ లేడు. జయ సూర్యాన్ని తన స్టేషన్కి తీసుకువెళ్లాలనే ఆకాంక్షతో ఉపాయంగా సమయానికి డ్రైవర్ లేకుండా పంపేసింది. ఇప్పుడెలా అన్నారు జగన్నాథం గారు. నేనున్నానుగా చిన్నాన్న అంది జయ. మీరా? సూర్యం ఇబ్బందిగా చూశాడు. ఏం భయపడుతున్నారా? ఏం పర్వాలేదు, అంతగా అవసరమైతే మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం వేస్తాలండి అంది డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ సూర్యం వెనక డోరు తెరిచి బ్యాక్ సీట్లో కూర్చోబోయాడు. ఆహా, దర్జాగా వెనక సీట్లో ఎక్కుతున్నారే, నేనేం మీ డ్రైవర్ని కాను. సూర్యం హతాశుడైనట్టు చూశాడు. మా జయతో ఎలా ప్రవర్తించినా తప్పే బాబు, ముందు సీట్లోనే కూర్చో, జగన్నాథం గారు నవ్వుతూ అన్నారు. సూర్యం బెదురుగా వచ్చి ముందు సీట్లో కూర్చున్నాడు. కారుకు కదిలింది. సూర్యం రోడ్డు వైపే సూటిగా చూస్తున్నాడు. ఏమండి నిద్రపోతున్నారా? జయ అడిగింది. అబ్బే లేదండి, సర్దుకుని కూర్చున్నాడు. మాటా పలుకు లేకుండా కూర్చుంటేను? అరేరే, ఆ తలుపులు సరిగ్గా పడలేదులా ఉంది. పడిందిలేండి, మీకు తెలియదు, ఉండండి, నన్ను చూడనివ్వండి. జయ వంగి సూర్యం తలేలా డోర్ హ్యాండిల్ తిప్పి చూసింది. సూర్యం జయ చెయ్యి ఎక్కడ తగులుతుందో అన్నట్టు వెనక్కి సీటుకు అంటుకుపోతూ బిగబెట్టుకుని కూర్చున్నాడు. ఏమిటండి మరీ అంత భయం, నేనే మిమ్మల్ని మింగేస్తానా? మీరు కష్టపడి మింగినా నేను అరగనులేండి. ఏ అంత కఠినమైన వారా? నేను కాదు, నా నియమం నిష్ట అలాంటివి. ఓహో, జయ దీర్ఘం తీసింది. సూర్యం మళ్ళీ రోడ్డు వైపు చూస్తున్నాడు. కొద్దిసేపు చూసి సూర్యం ఏమీ మాట్లాడకపోవడంతో జయ మళ్ళీ అంది. కర్మ, అయ్యో రామా, కారులో పెట్టినో పరుపు చుట్టనో తీసుకువెడుతున్నట్టుంది, కానీ లక్షణమైన మనిషిని తీసుకెళ్తున్నట్టు లేదు కదరా అనుకుంది. అవునవును, ఆ మాటకు వస్తే అసలు నాకు కారులో వెళ్తున్నట్టే లేదు, ఒంటెద్దు బండిలో వెళ్తున్నట్టుంది అన్నాడు సూర్యం. ఏమన్నారు? నాకు డ్రైవింగ్ చేత కదనేగా, నేను స్పీడ్గా నడపలేననేగా, పిరికిదాననేగా. చూడండి, అయితే జయ స్పీడు 60 మైళ్ళకి పెంచింది. అంతేకాదు, సూర్యాన్ని కంగారు పెట్టడం కోసం కారుని అడ్డదిడ్డంగా పోనిస్తూ డ్రైవ్ చేయసాగింది. ఏమండి నేను అలా అనలేదండి, నా ఉద్దేశ్యం అది కాదండి. అయ్యయ్యో మనుషులు, సూర్యం చప్పున జయ చేతి మీద చెయ్యి వేసి స్టీరింగ్ గట్టిగా పట్టుకుని కారు సరిగ్గా పోయేలా డ్రైవ్ చేశాడు. ఎంత గడుసువారండి మీరు, మాటలతో రెచ్చగొట్టి నా చెయ్యి పట్టుకుంటున్నారా? సూర్యం షాక్ తినవాడిలా తీసేశాడు. సారీ, ఐఎమ్ వెరీ సారీ అన్నాడు. సారీ చెప్పేస్తే జరిగిన పనులు మాసిపోతాయంటారా? నన్ను క్షమించండి. జయ నవ్వింది. ఎంత బాగా అడుగుతున్నారు, మీ చేత తప్పులు చేయించి ఇలా 10 సార్లు మళ్ళీ మళ్ళీ క్షమార్పణ చెప్పించుకోవాలనిపిస్తుంది నాకు. సూర్యం సీరియస్గా కూర్చున్నాడు. ఎందుకండి ఈ నటన? నటనా? నేనా? కాదా మరి, మీ అసలు రూపం నాకు తెలియకపోతే ఇదంతా నిజమేనేమో. ఈ యూనివర్సిటీ ఫస్ట్ గారికి ఒట్టి బడుద్దా ఏమో అనుకునేదాన్ని. ఆ రోజు హోటల్లో మీ చిరిపితనం, హుషారుతనం నేను చూడలేదు. మీలో ఆ చిరుకుతనం అంతా ఏమైపోయిందండి? ఆ హోటల్లోనే మర్చిపోయి వచ్చిందండి. అలాగా అయితే నేను వెతికి పట్టుకొస్తాలండి. జయ ఆ మాటలు అన్న తీరికి సూర్యం పక్కుననే వేశాడు. చూసారా, మీ చేత నవ్వించేశాను. ఆపండి ఆపండి, స్టేషన్ వచ్చేసింది కంగారుగా అన్నాడు సూర్యం. ఓ, అప్పుడే నేను చూడనేలేదు. జయ కారు ఆపింది. సూర్యం డోర్ తెరిచి దిగిపోయాడు. ఆగండి ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంది. సూర్యం తెల్లబోతూ ఆగి తిరిగి చూశాడు. మిమ్మల్ని ఇంత కష్టపడి తీసుకొచ్చాను కదా, కనీసం థ్యాంక్స్ అయినా చెప్పరేం? భలేవారే, నన్ను భుజాన వేసుకుని మోసుకుని వచ్చినట్టు మాట్లాడుతున్నారే. సరే థ్యాంక్స్, మెనీ మెనీ థ్యాంక్స్. మెడ్రాస్ నుంచి మీకు ఏమైనా కావాలా? నన్ను గుర్తుపెట్టుకుని పరీక్ష బాగా వ్రాసిరండి చాలు. కొంతమందిని మర్చిపోదామన్నా మర్చిపోలేం, గుర్తుపెట్టుకున్నంత మాత్రాన ఒరిగేది కూడా ఏమీ ఉండదు. ఎంత తెలివైన వారండి, తెలివి ఉన్నవాణ్ణి కాబట్టే నా హద్దులు తెలుసుకుని నేను ప్రవర్తిస్తున్నాను. వస్తాను, సెలవు. మిగతా కథ వచ్చే భాగంలో విందాం.